పెద్దల మాట సద్దన్న మూట అంటారు. అందుకే తరాలు మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటున్న కొంతమంది ఆదివాసీలు మాత్రం తాతలు నేర్పిన సాంప్రదాయ సేద్యపు పద్ధతులను వీడటం లేదు. తమ పెద్దల నుండి వస్తున్న ఆచార వ్యవహారాలను వారసత్వంగా ఇప్పటికీ కొనసాగిస్తున్న వీరు సేద్యంలోనూ పూర్వపు విధానాలనే అనుసరిస్తున్నారు. విత్తనాల కోసం మార్కెట్పై ఆధారపడకుండా స్వతహాగా ఉత్పత్తి చేసుకుంటూ సురక్షిత విధానంలో భద్రపరుచుకుంటున్నారు. మరి ఆదివాసీలు అనుసరిస్తున్న విత్తన సంరక్షణ విధానాలేంటో తెలుసుకోవాలంటే ఓసారి ఆదిలాబాద్ జిల్లా వెళ్లాల్సిందే. ఇక్కడ ఇంటి ముందు వరుసగా వేలాడుతూ కనిపిస్తున్నవి పక్షుల గుళ్ళని పొరబడేరు. దిష్టి కొరకు వేలాడదీసిన గుమ్మడికాయలు అంతకంటే కావు. ఇవి ఆదివాసుల విత్తన భాండాగారాలు. అదేంటి మరి విత్తనాలను ఇలా వేలాడదీశారని అనుకుంటున్నారా? అవును, ఇవి ఇప్పటి పద్ధతులు కాదు. తాత ముత్తాతల కాలం నుంచి విత్తనాలను భద్రపరిచేందుకు ఆదివాసీలు అనుసరిస్తున్న విధానాలు ఇవి. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రిమ్మ గ్రామంలో ఏ ఇంటి ముందు చూసినా ఈ విత్తన భాండాగారాలు దర్శనమిస్తాయి. సాధారణంగా చాలామంది రైతులు విత్తనాల కోసం మార్కెట్లపై ఆధారపడుతూ ఉంటారు. కానీ రిమ్మ గ్రామంలోని రైతులు మాత్రం తమ పంటకు కావలసిన విత్తనాలను వారే సిద్ధం చేసుకుంటారు. అందుకుగాను ప్రతి ఏడాది పండిన పంటలో కొంత భాగాన్ని విత్తనాల కోసం తీసిపెడతారు. అలా సేకరించిన విత్తనాలను ఆదివాసులు పూర్వం నుంచి ప్రత్యేక విధానాలు అనుసరించి భద్రపరుస్తూ ఉంటారు. ఆ విధానాన్ని వారి భాషలో తెరప అని అంటారు. ఒక చెట్టు ఎక్కుతున్నాయి, అడిలో పోయి ఆకులు తెమ్ముతున్నా, తెమ్ముకుని తీసుకొస్తా, తీసుకొచ్చి దానికి ఇడిచి పెడతా, ఇడిచి పెట్టి మళ్ళీ ఒక పుల్ల పట్టి కుడుతున్నా, కుట్టి మళ్ళీ దాన్ని గోలు చేసి మంచిగా మలిపేస్తా. మలిపేసి మళ్ళా ఏది పెసలు కానీ మున్ములు కానీ శనగలు కానీ తొగ్గరు కానీ జొన్నలు కానీ ఏది కానీ కడతా. కట్టి దానికి మంచిగా ఎండ ఒకరోజు ఎండ పెట్టి మంచిగా కట్టి మళ్ళీ లోపల పెడతా. లోపల పెడితే పులుగు కాదు, ఏమి కాదు, 4 సంవత్సరం కూడా ఉంటుంది. అది ఎత్తు మళ్ళా మనం చేన వేస్తా. ఒక పెద్దది అది అరిది గడ్డిది దీండు అంటున్నాం మనం, పెద్ద కడుతున్నాయి. అది ఇప్పుడు కట్టారు కానీ మొదలు సంది మనం కూడా కట్టినా ఇప్పుడు కట్టారు. ఇప్పుడు ఏమో డబ్బలు వస్తారు, ఇతనాము ఏది కానీ డబ్బలు వస్తారు. అప్పుడు డబ్బల లేదు, ఇంత ఇంత పెద్దగా ముళ్ళు కట్టి ఇక గుళ్ళలతో మంచిగా లోపల వేసి గుళ్ళ తీసి మంచిగా దానిలో 4 మానేడు కానీ 8 కానీ మడు కానీ ఒక దానిలో మంచిగా మలిపి వేసి మళ్ళీ తాడుతోని మంచిగా గుచ్చుకుని గుచ్చుకుంటా మంచిగా గట్టిగా కడుతున్నాయి. 4 సార్లు ఉంటాయి అది. 4 సార్లు ఉంటే ఏమి పొడుగు కాదు, ఏమి కాదు. అది ఇస్తున్నాం మంచిగా చక్కదనం ఉంటుంది, దానికి ఏమి కలపాయి. అడవిలో లభించే కొన్ని ప్రత్యేకమైన చెట్ల నుంచి ఆకులను సేకరించి వాటిని బుట్ట ఆకారం వచ్చేలా పేర్చి అందులో విత్తనాలను పోస్తారు. ఆ విత్తనాలకు గాలి తగలకుండా పూర్తిగా ఆకులతో కప్పేస్తారు. చుట్టూరుగా తాడుతో కట్టి వాటిని ఇంటి గుమ్మంలో ఇలా పందిరికి వేలాడదీస్తారు. ఇలా భద్రపరిచిన విత్తనాలు ఏకంగా దశాబ్ద కాలంపాటు ఏమాత్రం పాడవకుండా ఉంటాయని ఆదివాసులు చెబుతున్నారు. తేమ తగలకుండా విత్తనాలు పురుగుల బారిన పడకుండా ఈ ఆకులతో చేసిన నిర్మాణం కాపాడుతుందని అంటున్నారు. అంతేకాదు విత్తనాలు మొలకెత్తే సామర్థ్యాన్ని ఈ విధానం పెంపొందిస్తుందని ఆదివాసులు తెలిపారు. ఇలా భద్రపరుచుకున్న విత్తనాలను ఖరీఫ్ ప్రారంభంలో విత్తుకొని సాగు చేస్తారు. పెద్దవాళ్ళు పురాతన కాలంలో ఏవైతే గింజలు ఉన్నాయో ఆ గింజలని ఒక అంటే మన పాత సాంప్రదాయాలను మరవకుండా వాళ్ళు ఏం చేస్తారంటే అడవికి పోయి తెరపాకిలు అంటాము, తెరపాకిలని తీసుకొచ్చేసి ఏం చేస్తారంటే ఒకటి ఇంచు ఇంచులుగా ఏవైతే ఉంటుందో దాన్ని తీసేసిన తర్వాత అన్ని ఒక కుప్ప జాగా పెడతారు. కుప్ప పెట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మడత పెట్టిన తర్వాత దాన్ని ఒక కుండలెక్క తయారు చేస్తారు. కుండలెక్క తయారు చేసి దాన్ని గింజలు ఏంటంటే మన బయట దొరికితే వేరు, మన గ్రామాల్లో దొరికితే వేరు. అంటే మన ఏవైతే గింజలు ఉన్నాయో తినడానికి కొంత తీసేసి ఏవైతే మనకు వర్షాకాలం పెట్టడానికి కొన్ని ఉంచుతారన్నమాట. దాంట్లోకి ఉంచితే ఏమవుతుందంటే ఆ విత్తనము తొందర రావడానికి కూడా ఆ దాంట్లో పెడితే దోహదపడుతుంది అన్నమాట. తొందరగా విత్తనం అనేది తొందరగా వస్తున్నది. మళ్ళీ ఏవైతే ఉన్నదో అది తయారు చేసిన తర్వాత తెరుపు అంటాం మేము. దాని తెరుపులో ఏంటంటే అవి ఏవైతే గింజలు ఉంచుతున్నామో ఆ గింజలు ఇంచులుగా పెడతామన్నట్టు. ఒక దాని తర్వాత ఒకటి మొక్క కానివ్వండి, జొన్నలు కానివ్వండి,
తర్వాత మినుములు అవన్నీ ఇంచులుగా పెట్టిన తర్వాత వర్షాకాలం వచ్చిందంటే జూన్ మాసం లోపల అన్నిటినీ బయటకు తీసేసి దాన్ని ఒకసారి ఎండబెడతాం. ఎండబెట్టిన తర్వాత సాధారణంగానే మనకు వ్యవసాయంలో ఉపయోగిస్తాం అన్నమాట. మన బయటకు దొరికే కెమికల్ అటువంటివి దొరుకుతున్నాయి. మనకి ఏదైతే మనం పెట్టుకుంటాం కాబట్టి ఏ విధమైన పురుగు మందు కానివ్వండి ఏదైనా దీనికి కలపము. మంచిగా విత్తనం కూడా తొందరగా వచ్చే ఆస్కారం ఉంటుంది. అందుకనే ఇది పాతకాలం నుంచే నడుస్తుంది కాబట్టి మేము దీన్ని ఆచరిస్తున్నాము. వ్యవసాయ రంగంలో కానీ పండుగలు పబ్బలలో ప్రతీదీ సాంప్రదాయ నేపథ్యంతోనే జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయదారంలో తెరప అనేది ఒక విత్తనాల జనత ఫ్రిడ్జ్ లాంటిది. ఇది కొంత మేము పంట వేసుకున్నాక కొంత భాగాన్ని మేము తీసుకొని నెక్స్ట్ పంట కోసం సిద్ధంగా ఉంచుతాము. మాకు చాలా లాభం ఉంటుంది. ఆ తెరపలో అలా ఉంచడం వల్ల కొంత పాత్రలు తీసుకొని అలా ఉంచడం వల్ల దానిలో బూజు పట్టడం కానీ తేమ కానీ పురుగు పట్టడం కానీ అవకాశం లేదు. దీన్ని మళ్ళీ తీసుకొని నెక్స్ట్ పంటకు మనం వాడుకుంటాం అన్నమాట. ఇలాంటిది మేము సాంప్రదాయంగా మా పెద్దలు ఉపయోగించిండ్రు. దాని తరాన్ని మేము ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు మేము ఇలాంటి పంటను మర్చిపోలేదు. ఇంకా వాడుకలోనే ఉంది. ఆధునికమంటూ మంచి దిగుబడులు లభిస్తాయంటూ రసాయన పూతలు పూసిన విత్తనాలను వ్యవసాయంలో వాడటానికి అలవాటు పడ్డారు ఇప్పటి రైతులు. శతాబ్దాలుగా తమ పెద్దలు అనుసరించిన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ఎప్పుడూ మర్చిపోయారు. సులభంగా అధిక దిగుబడులు పొందేందుకు భూమిపై రసాయనాలను పారిస్తున్నారు చాలామంది రైతులు. ఇలాంటి పోకడలకు వెళ్లకుండా తమ పెద్దల నుంచి వారసత్వంగా వస్తున్న వ్యవసాయ పద్ధతులను ఆదివాసులు తూచా తప్పకుండా ఇప్పటికీ అనుసరిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.